ఎవరైనా వాళ్ళు ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా ఎన్ని గుండెలరా మీకు ఇడికి ఒక గుండె సార్ ఎరా జాగ్రత్త ఏయ్ వీళ్ళ పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండిరా పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా అది కుక్కలరా తీసుకోమ్మా అన్నయ్య గారు తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా నీలాంటి కుర్ర కోతి ఎగరేసి పోద్దని ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా ఒకటి రెండు కాదు హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు 20 బస్ స్టేషన్లు 50 పార్కులు 100 థియేటర్లు ఇవన్నీ కాకుండా కుప్పల కుప్పల హాస్టల్ అన్ని వెతకాల అసలే పెళ్లిళ్ళ సీజన్ ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు అలాగే ఒక్కరు ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి ఒరే ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా రే ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి సార్ సార్ మన పొజిషన్ ఏంటి సార్ కాపల ఎవడరా కాపల కావాలి కొబ్బరి తింటావా కంగారు పడుకో అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను ఇంకేమైనా ఉంటే నువ్వే చెప్పాలి అంత బొమ్మలేదు ఎప్పుడు నానా 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా లైఫ్ సెటిల్ అయిపోద్ది ఒకసారి వస్తుంది ఈ ముహూర్తంలో పెళ్లి సూపర్ ముహూర్తం అంట నువ్వును నేను ఇప్పుడే తలకెట్టేస్తాను ఊవని తల్లి ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి మీ బాపేరే పెడదాం రెడీయా కృష్ణ కృష్ణ సార్ మావి అటు చూస్తున్నారు మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు నేను ఇక్కడ చూసుకుంటాను అలాగే సరే మావయ్య బావ కదా ఏదో ఒకట్లే ఏమైపోయింది అరే ఎక్కడికి వెళ్ళిపోయా నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా నీ గురించి నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా ఆలోచించుకునే చెప్పు నచ్చనా నచ్చలేదు అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది నచ్చలేదు అంటున్నానుగా మొహం చూపించి మాట్లాడు ఏ పర్లేదు బాగుంది అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు ఉంచే బాగుంది మావయ్య మావయ్య నేను నిజంగా మా నాన్నతో చెప్తాను మీ నాన్న మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు పెట్టుకుని తిరుగుతున్నాడు ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు నా మీద నాకు నమ్మకం ఉంది నేను నీ మాయ మాటలకు పడ్ను నేను నిన్ను ప్రేమించను అలా ఏదో ఒకటి చెప్పు అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది అయ్యో నా లవ్వర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు ఎత్తవల రండి సార్ కాపలకాలకు సస్తున్నాం ఎంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అసలే సిటీ ఎవరిని నమ్మలాం ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు ఆర్య సమాజంలో ఏమో చేసుకుంటాం చండాలంగా మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తా రండి బాబు ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్య తినడానికి ఏదైనా చెప్పు కూర్చున్నా కూర్చో పీరికేదా పెద్ద నసగలరా బాబు టైం వేస్ట్ ఇదంతా రే బండ వెళ్ళి చెప్పచ్చుగా వెళ్ళి చెప్పు ఆ క్రెడిట్ మాకెందుకు చెప్పిలో పేలిపోద్ది నువ్వు నేను కాదురా ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి ఎవరు ఫాలో అవ్వదు కదా హలో పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా నిన్ను ఫాలో అవడానికి నువ్వేనా పెద్ద సెలబ్రిటీవా ఏడ్చాలి ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా ఆటోకి డబ్బులు అంటా ఇచ్చేయి త్వరగా కూర్చోరా కూర్చో బంగారం కూర్చో ఎరా ఫ్రెష్ ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా అరే మనందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా వీడియో వచ్చాడు ఓకే ఒకటి చాలు ఒకటి చాలు నేను లోపలికి ఇలా ఏర్పాట్లు నేను చూస్తాను సరే నువ్వు పనులు ఉండు కావాలా వద్దా ఓకే నో ప్రాబ్లం
రేపు పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారని చెప్పరా. అలాగే అమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఏమండి, ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో, మీ బాబు ఎప్పుడైనా తాపించాడు ఇలాగా. మరి నేను మోటార్ మెకానిక్, నాలుగు బోల్ తీగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను, ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళుకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి పేలకంటాం గారా? ఒరే, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడరా? తొక్కలో బాధ అంకుల్, బాధపడతారు రెండు నెలలు, మహా అయితే మూడు నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిపోద్ది, వాళ్ళు ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి కరెక్ట్. అల్లుడు గారు, మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి, అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేలకతం దుకాన్ బంద్. సురోజీ, ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న, నిన్నే ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగే ఇన్నోసెంట్ గా వెనకాల కూర్చుందే, ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట, రిలేటివ్స్ వేసుకుని చర్చికి బయలుదేరారు. ఓ గిల్లేతుంటారు అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమన్ అంటే డీజిల్ కొట్టి చూడ, ఊరంతా తిరగటం. అంతెందుకు సార్ బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మంది కోసం? సారీ సారీ బంగారం, సారీ. కమాన్ కమాన్ కమాన్, కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్? అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమోరా అంటే చాలు, అది లవ్ అనుకుని ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తారు, నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు, నన్ను మాత్రం హీరోయిన్ చేస్తారు. అంతెందుకు? మా సినిమాకి వెళ్ళారా అంటే చాలు, నాలుగు టికెట్లు తీసుకొస్తారు, రెండు మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్యా సమాజ్ తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్ళి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి, చూడకపో తప్పము అని ఆ క్యాసెట్ అరిగిపోయేదాకా వేస్తూనే ఉంటారు. మేం పబ్లిక్, పేరెంట్స్ బుక్, మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే, ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకున్నా ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ని పట్టుకున్న వాళ్ళు పీగితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్ట్ నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు. ఒకవేళ ఇప్పితే కొంచెం మనసాక్షి ఉందిరా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళ్ళు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు ఇది అర్థం కాదులే, నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకుని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట. లేదుగా, బాధ్యత లేని వెదవ. ఇప్పుడు ఇడికి పేలిందిరా. అమ్మో, ఈ నీలకంఠం వాడు మామూలుడు కాదురా బాబు. ఈ తొక్కల సెంటిమెంట్ని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించేటట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్నే విడగొట్టాల్సిందే. నీకంటే బాబుగాడే బెటర్ రా, పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొడతా. 9-1-9-1-8 ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళ అమ్మా. తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏ చెదిరా గోపి, రే వత్తనాన్ని ఉండండి రా. ఇదిగో అమ్మాయి, లోపలికి వెళ్ళు, నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, లేడీస్ కదా సార్, మనం వెళ్ళి ఎత్తుకుతాం సార్, మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. బండెక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్ సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని.
క్రీమ్ పార్లర్ అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద ఆటో ఇదిగో నిద్ర ఎక్కడికి నా 10 నిమిషాలు చంపైపోయి ఓ అండర్స్టాండింగ్ అవుతాం. ఆటో ఏం నాన్న ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ పీకెడ్ అని నువ్వే ఫీల్ అవ్వకలేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్ ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ అవుతాం. పద ఆటో నేను తీసుకొస్తాను సార్. చదువుతాం ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోనమ్మా. ఈ ఫోటోలో నా అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. నమస్తే.